హాయ్ గైస్, దిస్ ఇస్ మహేష్ అండ్ వెల్కమ్ టు మహేష్ కమికన్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో నేను వచ్చేసి థోర్ లవ్ అండ్ థండర్ మూవీ యొక్క రివ్యూని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. యాక్చువల్గా మొన్ననే ఈ మూవీని చూడడం జరిగింది, కాకపోతే కొంచెం ఆఫీస్ వర్క్లో బిజీగా ఉండడం వల్ల ఈ వీడియో అయితే లేట్గా చేస్తున్నాను. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ ఇంట్రో. వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఫ్రెండ్స్, ఈ మూవీ స్టోరీని మనం సింపుల్గా చెప్పుకున్నట్టయితే, ఎండ్ గేమ్ మూవీ ఈవెంట్స్ తర్వాత థోర్ తన పీస్ఫుల్ లైఫ్ని గడుపుతూ ఉంటాడు అండ్ గార్డియన్స్ ఆఫ్ ది గెలక్సీ టీమ్తో కలిసి గ్యాలక్సీలో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో గోర్ ది గాడ్ బూచర్ గాడ్స్ అందరినీ చంపేస్తున్నాడని అండ్ తన నెక్స్ట్ టార్గెట్ థోర్ కింగ్డమ్ అని చెప్పేసి తన ఫ్రెండ్ అయిన లేడీ సిఫ్ ద్వారా తెలుసుకుంటాడు. అయితే గోర్ ద్వారా భూమిపై ఉన్న న్యూ ఆస్గార్డ్కి అపాయం ఉందని తెలుసుకున్న థోర్ భూమికి వస్తాడు. అక్కడ తను కింగ్ వాల్కర్ అండ్ మైటీ థోర్గా మారిన తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ జేన్ ఫాస్టర్ని కలుస్తాడు. అప్పటికే గోర్ ఆస్గార్డ్పై దాడి చేసి కిడ్స్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, అందుకు గోర్ ఎవరు, అతను గాడ్స్ని చంపాలని ఎందుకు అనుకుంటున్నాడు అండ్ జేన్ ఫాస్టర్ మైటీ థోర్గా ఎలా మారింది అండ్ వీరందరూ కలిసి గోర్ బారి నుంచి కిడ్స్ని మరియు గాడ్స్ని ఎలా సేవ్ చేశారు అనేది అయితే మనం ఈ మూవీలో చూడొచ్చు. ఇప్పుడు ఈ మూవీ విశ్లేషణ విషయానికి వచ్చినట్టయితే, ఈ మూవీ స్టోరీ చాలా సింపుల్గా అయితే ఉంటుంది, కానీ నేరేట్ చేసిన విధానం అయితే బాగుంది. దీని ప్రీక్వెల్ మూవీ అండ్ థోర్ రాగ్నరాక్ మూవీలో లాగానే ఇందులో కూడా కామెడీ బాగుంటుంది అండ్ దాంతోపాటుగా యాక్షన్ సీన్స్ కంటే కూడా ఈ మూవీలో థోర్కి జేన్ ఫాస్టర్కి మధ్యలో ఉన్న కెమిస్ట్రీని ఎమోషన్స్ని అయితే ఈ మూవీలో బాగా చూపించడం జరిగింది. అండ్ ఇంతకుముందు వచ్చిన రాగ్నరాక్ మూవీతో కంపేర్ చేస్తే ఈ సినిమా అయితే కొంచెం భిన్నంగా అయితే ఉంటుంది. లైక్ అందులో స్టోరీ వచ్చేసి మనకు థోరే మెయిన్ క్యారెక్టర్గా ఆ స్టోరీ మొత్తం తన చుట్టే తిరుగుతూ ఉంటుంది. కానీ ఈ మూవీ విషయానికి వచ్చేసరికి మూవీ స్టార్టింగ్ విలన్ గోర్తో స్టార్ట్ అయ్యి మూవీ ఎండింగ్ కూడా గోర్తోనే ఎండ్ అవుతుంది. మూవీ టైటిల్లో థోర్ అనే పేరు ఉన్నప్పటికీ విలన్ క్యారెక్టర్కి మనకు ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇచ్చినట్టయితే మనకు ఇందులో తెలుస్తుంది అన్నమాట. ఎంసీఎం నుంచి ఇంతకుముందు వచ్చిన డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీలో కూడా మనకి డాక్టర్ స్ట్రేంజ్ కంటే కూడా వాండా క్యారెక్టర్ని మనకు కొంచెం బెటర్గా అయితే చూపించడం జరిగింది. సో అదే టైప్లో ఇందులో కూడా మన థోర్ క్యారెక్టర్ కన్నా అడిషనల్గా వచ్చిన మైటీ థోర్ అండ్ గోర్ క్యారెక్టర్స్ని అయితే కొంచెం ఎలివేషన్స్ బాగా చూపించారు. అయితే రెగ్యులర్ మూవీ లవర్స్కి ఈ మూవీ నచ్చినప్పటికీ థోర్ ఫ్యాన్స్ని అయితే ఈ మూవీ కొంచెం డిసప్పాయింట్ అయితే చేస్తుంది. డిసప్పాయింట్ అయినప్పటికీ స్టోరీ అయితే ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంటుంది. సో ఇక ఈ మూవీలో నాకు నచ్చిన పాజిటివ్ ఫ్యాన్స్ విషయానికి వస్తే మెయిన్గా చెప్పుకోవాల్సింది క్రిస్ ఎమ్స్వర్త్. సో తన గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, గత 11 సంవత్సరాలుగా తన ఈ క్యారెక్టర్ని చేస్తున్నాడు. సో పర్ఫార్మెన్స్ విషయంలో అయితే యాజ్ యూజువల్గా అతడు కొట్టేశాడు అండ్ ఈ మూవీలో తన బాడీ కూడా ఎక్స్ట్రా ఫిట్గా అయితే చూడడం జరుగుతుంది. ఆ తర్వాత నటాలీ పోర్ట్మెన్ మైటీ థోర్ క్యారెక్టర్ని కూడా మనకు బాగా చూపించడం జరిగింది అండ్ తన మైటీ థోర్ ట్రాన్స్ఫర్మేషన్ని అండ్ ఆ క్యారెక్టర్ యొక్క బ్యాక్ స్టోరీని కూడా ఇందులో చూపించిన విధానం అయితే బాగుంది. గోర్త్ గాడ్ బూచర్గా కనిపించిన క్రిస్టియన్ బేల్ పర్ఫార్మెన్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు, అమేజింగ్ అయితే ఉంది. తన యాక్టింగ్ అయితే చాలా పీక్స్లో అయితే మనం ఈ మూవీలో చూడడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ మూవీ సినిమాటోగ్రఫీ కానీ విఎఫ్ఎక్స్ కానీ చాలా బాగున్నాయి. సో యాజ్ యూజువల్గా మార్వెల్ సినిమాలో విఎఫ్ఎక్స్ ఎంత బాగుంటాయో మనకు తెలిసిందే. సో అదే రేంజ్లో ఆ రిచ్నెస్ని అయితే ఎంజాయ్ చేయవచ్చు అండ్ ఈ మూవీలో ఎమోషన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ రన్ టైం 2 అవర్స్ ఉండడం వల్ల అది కూడా ఈ మూవీకి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ మూవీలో నెగిటివ్ పాయింట్ విషయానికి వస్తే, సో ఇంతకుముందు వచ్చిన థోర్ రాగ్నరాక్ మూవీని చూసి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఈ మూవీని చూసిన వాళ్ళకైతే ఈ మూవీ నిరుత్సాహపరుస్తుంది అండ్ రాగ్నరాక్ మూవీతో కంపేర్ చేస్తే కామెడీ కూడా కొంచెం తగ్గింది అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతగా అయితే లేదు. అండ్ ఒలింపియన్లోని సీన్ని ఇంకా బాగా తీసి ఉండొచ్చు అని అనిపించింది అండ్ గార్డెన్స్ ఆఫ్ ది గెలక్సీ టీమ్ ఉన్నారు ఈ మూవీలో, వాళ్ళని కూడా సరిగ్గా యూజ్ చేసుకోలేదు అనే ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ ఈ మూవీ యొక్క బీజిఎం కూడా రాగ్నరాక్ మూవీతో కంపేర్ చేస్తే సోసోగా అయితే ఉండడం జరిగింది. ఇది ఈ మూవీలో నెగిటివ్ పాయింట్స్. ఫైనల్గా ఈ మూవీ గురించి చెప్పుకోవాల్సి వస్తే థోర్ లవ్ అండ్ థండర్ మూవీ నార్మల్ ఫ్యాన్స్కి అంచనాలకు తగ్గట్టయితే ఉంది, బట్ ఎక్కువ కామెడీ లేకపోవడంతో కొందరు మార్వెల్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. మిగతా వాళ్ళు అయితే ఈ మూవీని బాగా ఎంజాయ్ చేయొచ్చు. 3D 4DX చూడడానికి అయితే ట్రై చేయండి ఫర్ బెటర్ క్వాలిటీ అండ్ బెటర్ ఎక్స్పీరియన్స్. ఇంకా మెయిన్గా చెప్పేది ఏంటంటే, రాగ్నరాక్ మూవీని దృష్టిలో పెట్టుకోకుండా ఈ మూవీకి అయితే వెళ్ళండి, యూ విల్ బీ ఎంజాయ్ పక్కా. సో ఇది ఫ్రెండ్స్ ఈ మూవీ పైన నాకు అనిపించిన విశ్లేషణ, పాజిటివ్ సైడ్ నెగిటివ్ పాయింట్స్. ఈ మూవీకి మన ఛానల్ నుంచి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3 out of 5. సో మీరు కనుక ఈ మూవీ చూసినట్టయితే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అండ్ మీకు మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారన్నది కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.
సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీతో పాటు మార్వెల్ మూవీస్ని ఇష్టపడే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కనుక క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను డైలీ లైవ్ వీడియో పెట్టే కానీ మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తూ ఉంటుంది. మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేనైతే ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఫైనల్లీ నేను మీ మహేష్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. జై హింద్.